బాబు వారం రోజుల పాటు గ్రౌండ్ లో ఎవరు ఆడడానికి వీల్లేదు ఏ పక్కనే ఉన్న ఆడిటోరియం లో రేపటి నుంచి మెడిటేషన్ క్లాసులు మొదలవుతున్నాయి అదేంటి మీరు ఇక్కడ ఆడితే క్లాస్ డిస్టర్బ్ అవుతుందని కాలనీ అసోసియేషన్ సెక్రటరీ గారు గ్రౌండ్ కి ఎవరిని రానివ్వద్దు అన్నారు ఏయ్ ఎవరా సెక్రటరీ హేయ్ అదేనా బిస్కెట్ పార్టీ అంటే ఫ్రీడేనా ఏయ్ ఎలు ఎవరా మీరు యా సెలబ్రిటీ ఫిగర్స్ యు నో ఫేస్లు చూస్తేనే తెలుస్తుంది పెద్ద పోరం బోకులని ఓ ఏ అటకారమా యా అవును ప్లే గ్రౌండ్ లో ఆడకూడదని ఆర్డర్ చేసావంట వేశాను ఓ మెడిటేషన్ క్లాస్ నడిపిచేద్దామనే నడిపిస్తే మీరేం చేయగలరా పీకుతారా డార్లింగ్ ఆ నేను బిస్కెట్స్ తెస్తాను ఈ రోజు వద్దులే నో 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 బిస్కెట్ తింటేనే నాతో జాగింగ్ రోజు తింటున్నాను కదమ్మా ఈ రోజు వద్దులే తినాలి ఓకే రే వీ డైలీ కుక్క బిస్కెట్లు తిన్నాడురా ఇది వేళకెలా తెలిసింది ఇది చాలు రాజా నిన్ను ఊరంత మొయడానికి మెడిటేషన్ క్లాస్ జరిగిందో అయిపోతావు రేయ్ పదండ్రా ఆ సెక్రటరీకి మనం వార్నింగ్ ఇచ్చినా కూడా మెడిటేషన్ క్లాసులు స్టార్ట్ చేశాడు చూసావా ఏ గణేష్ మీ అమ్మానాన్న వస్తున్నారు నా కొడుకు చూసారా ఎంత బుద్ధిమంతులు అయిపోయారు నా బంగారమే నాకెంతో సంతోషంగా ఉందిరా యోగా నేర్చుకుంటున్నామ్మా అవునమ్మా నీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మా ఏ ఊపిరి పీచి నమ్మది వదలాలి ఇది మనం ఇప్పుడు చేసేది అదే కదరా అవును అందుకే మీకు ఏం చెప్పను అన్నది ఏయ్ రారా అయ్యా రేయ్ మెడిటేషన్ అంటే మెడిటేషన్ ఎలా కొట్టానంటే హలో ఏయ్ నీ సైజ్ కి మెడిటేషన్ కావాలరా నించక్కడ యారా మమ్మల్ని అందరిని ఇక్కడ వదిలేసి నువ్వు ఒక్కడ వెళ్ళిపోదాం అనుకున్నారా నీ అబ్బాయి యోగా యోగులు ఏం చేస్తారా మా షెడ్ లో సైలెన్సర్ బీకేసిన బైక్ ఒకటి ఉంది అది తెచ్చి బై బై మన రౌండ్ మీద రౌండ్ కొట్టామనుకో మెడిటేషన్ క్లాస్ జరుగుద్దా సూపర్ ఇది తాళం వేసి ఎక్కడికి పోయినట్టు నీతో మీ ఫ్రెండ్ ఇంట్లో లేదమ్మా ఇదిగో తాళం చెవులు నాకు ఇచ్చింది థ్యాంక్స్ ఆంటీ నీతో ఆ అమ్మాయి వచ్చి వారం రోజులైంది అంతగా కలివిడిగా ఉన్న మనిషిలా కనిపించట్లేదేంటి ఇదిగో నీతో ఇది చూడు ఆ అమ్మాయిని చిన్ననాటి స్నేహితురాలా అవునంటీ వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళందరూ ఆంటీ ప్లీజ్ ఆంటీ ప్లీజ్ నేను కొంచెం బిజీగా ఉన్నాను తర్వాత వచ్చి మీకు అన్ని చెప్తాను ఓకే సరేలే మెడిటేషన్ క్లాస్ ఎక్కడ అక్కడ ఉంది మెడిటేషన్ ఏంటి అవతారం ఎక్కడికి మెడిటేషన్ క్లాస్ కి వెళ్తున్నానమ్మా దానికి మీ నాన్న జుబ్బానే కావాల్సి వచ్చిందా ఇప్పుడు ముఖ్యం నాన్న కాదు జుబ్బా ఏమైంది వీడికి వీడు ఇంకా రాలేదేంట్రా అవునరా బైక్ అన్నాడు సైలెన్సర్ అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు ఏమైపోయాడ్రా ఎవర్రా మన ఏరియాలో చాచా నెహ్రూలా తిరుగుతున్నాడు మన అరవింద్ రా అవునరా అరవింద్ బాయ్ అరవింద్ బాయ్ అరవింద్ బై బై నేను చాలా విషయాలు స్ట్రిక్ట్ గా ఉంటాను తెలుసా మీకు yes అగవై గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఓకే హలో గో ఇన్సైడ్
ఈ డఫాగాడు ఇటు వస్తున్నాడేంటి? నమస్కారం గురుగారు. ఏంటి మెడిటేషన్ క్లాస్కి వచ్చేదో చేసేస్తానన్నావు? మెడిటేషన్ చేస్తాను. మెడిటేషన్ చేస్తాడంటే మెడిటేషను, వీడి గురించి ఎవడికి తెలీదు? ఎవరో అమ్మాయిని చూసుంటాడు, ఇక్కడ దాన్ని లైన్లో పెట్టడానికి వచ్చి ఉంటాడు. అర్థమైందిగా కుక్క, మర్యాదగా లోపల పంపించు, లేదంటే కుక్క బిస్కెట్ల విషయం ఊరు మొత్తం చెప్పేస్తా. అర్థమైందా? వెళ్ళి వెళ్ళి వెళ్ళి. ఈ అడ్డాలో ఉన్న అడ్డగాడిదలో వీడు నెంబర్ వన్ గాడిదే. నమస్కారం అంకల్. నమస్తే. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అంకల్? బాగానే ఉంది. గుడ్ న్యూస్ చెప్పారు అంకల్. వెళ్తాను. వెళ్ళు. వీడెవడో తెలుసా? ఈ అడ్డాలో నెంబర్ టూ గాడిదే. ఓహో. వీడు నెమ్మదిగా స్కెచ్ చేసి మా అమ్మాయిని గోకేయాలని ట్రై చేస్తున్నాడు. అదంతా తేలిగ్గా అయిద్దండి. అయ్యింది. ఏమైంది? నిన్న సాయంత్రం సిగ్నల్ దగ్గర బైక్ మీద మీ అమ్మాయి గట్టిగా కౌగిలించుకుని కూర్చుంది. ఎవరు చూసేవారు అనుకున్నావు? నేను అలాగే అనుకున్నా. కానీ మీ అమ్మాయి అంకిల్ ఎలా ఉన్నారు అని నన్ను పలకరించింది. పలకరించిందా మా అమ్మాయి? అవును. చూసావా మా అమ్మాయి? ఈ దరిద్ర కళ్ళలో పడింది. పరిశుభ్రమైన వస్త్రం ధరించి ఉన్నారు. రెండు చేతులు వాయుండి, వెన్నుముకని నిటారుగా ఉంచండి. మీ శరీరంలోని ఏ భాగము కూడా ఉండకూడదు. నెమ్మదిగా కళ్ళు తీసుకోండి. ఓంకారాన్ని ఉచ్చరిస్తున్నారు. సార్, నన్నెందుకు చూస్తున్నారండి? మెడిటేషన్ చేసుకునివ్వండి. సార్, వీడు ధ్యానం తర్వాత మనం సూక్ష్మ యోగా క్రియేట్ స్లోలీ క్లోజ్ యువర్ చేతులు కూడా ఊర్ధ్వముఖంగా ఉంచండి. నన్ను బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేయమన్నది, ఇంకా రాలేదేంటి? హలో. అరే అరే అరే, అదురుగడ, జాలపడ నాకారం తెలిసిన వేడ అదురుగడ. హాయ్ డార్లింగ్. డార్లింగ్, ఇంత కార్లో ఫోన్ ఉండిపోయింది, అందువల్ల నేను ఫోన్ తీలేపోయాను. నిజం, నా మాట నమ్ము, వచ్చిస్తాను డార్లింగ్, వెంటనే వచ్చిస్తాను. బయలుదేరుతున్నాను, ఓ అరగంటలో నీ దగ్గర ఉంటాను. నా మాట నమ్ము, తప్పనిసరిగా వస్తాను డార్లింగ్, నా మాట విను, వచ్చిస్తానని చెప్తున్నా కదా. బాయ్. పైన ఎండమంటుంది కింద నీళ్ళు ఎలా వచ్చాయి? నేను ఇంత బండి అంత అంత చావు. కొత్తగా చీఫ్, అసలే 50 రూపాయలు. హాయ్, ఐ యామ్ అరవింద్, యువర్ గుడ్ నేమ్ ప్లీజ్.
ధనలక్ష్మి కదా, మెడిటేషన్ క్లాస్ లో తెలుసుకున్నాను వాట్ ఏ నైస్ నేమ్. రే చెత్తనా ఇలా ఏంట్రా, అది రష్ ఏంట్రా, చెప్పుతో కొడతాన్రా. అసలు నువ్వేమనుకుంటున్నావురా, అమ్మాయిలు కనపడితే తాకు ఉప్పుకి తిరిగిడివే. నీ అబ్బా నీ పని చెప్తాను రారా, రాకెక్కడ పోతావులే, వస్తా కదా అప్పుడు చూస్తాను రా నీ సంగతి. ఏంటి అలా చూస్తున్నారు, వాళ్ళు నన్ను తిడుతున్నట్టు అనిపించింది కదూ, నాకు అలానే అనిపించింది. ఇండీసెంట్ ఫెలోస్. హలో, ఎక్కడున్నావే, నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? చదువులో పడి నీ విషయమే మర్చిపోయాను, నేను ఇప్పుడే వస్తున్నాను. ఏ వద్దు, ఏ పక్కనే ఉంది కదా, నాకు తెలుసులే, నేనే వస్తాను. సరే మరి, నువ్వు వచ్చేటప్పుడు మూన్ లైట్ రెస్టారెంట్ లో ఏమైనా తినడానికి తీసుకురావా. మూన్ లైట్ రెస్టారెంట్ ఎక్కడుంది? మన కాలనీ బస్ స్టాండ్లోనే. రెస్టారెంట్ పార్సల్ తీసుకొని తొందరగా ఇంటికి వచ్చేయ్. ఓకే, బై బై. అమ్మయ్యా యాహా. Wait it all day to see you in the face. Don't know what to do, this girl just crazy. Yo, all day on wrong, being the way. Donna, 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 like me. Donna, like me, yeah, yeah. Donna, 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 like me. Madam, ikkada kuchandi. Ida appa. Reserved? Reserveda, gizavda? Asale egal dolukuntunte. Ye adavo pettadu. Meer kuchandi, madam. Thank you. ఒక్క నిమిషం మేడం. హాయ్ ధనలక్ష్మి గారు, వాట్ ఏ సర్ప్రైజ్. ఏంటి మనం ఇలా మాటి మాటిగా అనుకోకుండా కలుసుకుంటున్నాం. ఏం కావాలి మేడం? వన్ వెజిటబుల్ శాండ్విచ్ అండ్ పెప్సీ. వద్దండి, ఈ రెస్టారెంట్ లో శాండ్విచ్ చాలా చండాలంగా ఉంటుంది. ఓరా, అయితే పెప్సీ చాలు. ఓకే మేడం, మీకేం కావాలి? ఇద్దరం కలిసే వచ్చామయ్యా, ముందు ధనాకి తీసురా. ఊరికే ధనలక్ష్మి గారు, ధనలక్ష్మి గారు. ఏంటి అక్కడ చూడండి, అక్కడండి, అక్కడ. వాట్ ఏ ఫన్నీ థింగ్ యు నో, మీరు ఎవరింటి గెస్ట్ గా వచ్చారండి? నేను గెస్ట్ అని మీకు ఎలా తెలుసు? అంటే మీలాంటి దేవకన్యల్ని నేను ఎప్పుడు ఏరియాలో చూడలేదండి. ఓ, ఇలా మాట్లాడితే మీకు నచ్చదు కదూ. ఓకే, మీలాంటి దయ్యం మొహాన్ని నేను ఎప్పుడు ఏరియాలో చూడలేదే. అబ్బా, వదిలేలా లేడు. ఎస్, నా ఫ్రెండ్ నీతో ఇంటికి వచ్చాను. ఓ, నీతో తెలుసా? మీరు నా గురించి చెప్పాలంటే ఈ ఏరియాలో కింగ్ లాంటి. సింపుల్ గా చెప్పాలనుకోండి, ఐఎమ్ అరవింద్, బోర్న్ ఇన్ 1984 సెప్టెంబర్ 4. మై ఫాదర్ హ్యావ్ యు నో వెరీ ఫేమస్ గుడ్ మెకానిక్ షాప్. మై మదర్ కిచెన్ వైఫ్. మై బ్రదర్ బెల్ చీఫ్ ఇంజనీర్. మేము ఉండేది హెచ్ బ్లాక్. నాకు రిస్క్ తీసుకోవడం ఇష్టం ఉండదు, అందుకే సరదా సరదాగా చదువు పూర్తి చేసుకుని. ఏంట్రా గద్దె కింద పిక్కేది, అందుకని నేర్పేయగలరా? కొట్టలేదు అనుకో. ఏంటి బా చూపు. ఎక్స్క్యూజ్ మీ జెంటిల్ బాయ్, యూ యూ కమ్ హియర్. మై సెల్ఫ్? యా, కమ్ కమ్ సార్. మెల్లగా మాట్లాడండి, మీరు మాట్లాడేది మాకు సూట్ అవుతుంది. బయటికి వెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోండి, వెళ్ళండి ప్లీజ్. అప్పుడే లేసారంటండి. నేను వెళ్ళాలి. ఏంటోనండి, మీతో మాట్లాడుతుంటే చిన్నప్పుడు నా క్లాస్మేట్ తో మాట్లాడుతున్న ఫీలింగ్ కలుగుతుంది. క్లాస్మేట్? ఆమె పేరు? పేరు ఏం చేద్దాం, మీనాక్షి. మీ ఇద్దరు కలిసి ఎంతవరకు చదువుకున్నారు? మ్యాటర్ ఏంటో, డైవర్ట్ అవుతుంది. ఫోర్త్ స్టాండర్డ్. ఆ తర్వాత? పెళ్ళిపోయిందండి. ఎక్కడికి? పెళ్లి చేసుకుని అత్తారింటికి. ఓకే బాయ్. ఏంటండి సరదాగా మాట్లాడుకుంటున్నాగా అప్పుడే వెళ్ళిపోతానంటారంటి? రేపు వస్తాను కదా, మళ్ళీ అప్పుడు మాట్లాడుకుందాం. రేపు మనం కనీసం గంట అయినా మాట్లాడుకోవాలి. సరే సరే బాయ్.